సాయి బంధువులందరికీ నా ప్రణామం. ఈరోజు శ్రీ హేమాడ్ పంత్ గారు విరచితమైన శ్రీ సాయి సచ్చరిత్రములోని 45వ అధ్యాయం యొక్క ప్రస్తావనతో మీ ముందుకు వచ్చాను. గత 3 అధ్యాయములలో బాబా దివంగతులొకటి గురించి చెప్పితిమి. వారి భౌతిక శరీరము మన దృష్టి నుండి నిష్క్రమించని కానీ వారి అనంత స్వరూపము లేదా సాయి శక్తి ఎల్లప్పుడూ నిలిచియే ఉండును. ఇప్పటి వరకు వారి జీవిత కాలంలో జరిగిన లీలలను చెప్పితిమి. వారు సమాధి చెందిన పిమ్మట క్రొత్త లీలలు జరుగుచున్నవి. దీనిని బట్టి బాబా శాశ్వతముగా ఉన్నారనియో, తమ భక్తులకు పూర్వము వలె తోడ్పడుచున్నారనియో తెలియచున్నది. ఎవరైతే బాబా సమాధి చెందకముందు వారిని చూచురో వారు నిజముగా అదృష్టవంతులు. అట్టి వారిలో ఎవరైనా ప్రపంచ సుఖములందు వస్తువులందు మమకారము పోగొట్టుకొననిచో వారి మనసును భగవత్పరము కానిచో అది వారి దురదృష్టము అని చెప్పవచ్చును. అట్టివారిలో ఎవరైనా ప్రపంచ సుఖములందు వస్తువులందు మమకారము పోగొట్టుకొననిచో వారి మనసును భగవత్పరము కానిచో అది వారి దురదృష్టము అని చెప్పవచ్చును. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా కావలసినది బాబా యందు హృదయపూర్వకముకు భక్తి. మన బుద్ధి, ఇంద్రియములు, మనసు బాబా సేవలో ఐక్యము కావలెను. కొన్నిటిని మాత్రమే సేవలో లయము చేసి తక్కిన వారిని వేరే సంచరించినట్లు చేసినచో ప్రయోజనము లేదు. పూజ కానీ జానము కానీ చేయపోనుకునిచో దానిని మనఃపూర్వకముగాను ఆత్మశుద్ధితోడను చేయవలెను. పతివ్రతకు తన భర్తయందు గల ప్రేమను భక్తుడు గురువునందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు. అయినప్పటికీ మొదటిది రెండవదానితో పోల్చుటకే వీలులేదు. జీవిత పరమావధిని పొందుటకు తండ్రి కానీ తల్లి కానీ సోదరుడు కానీ ఇంకా తదితర బంధువులెవరు కానీ తోడ్పడరు. ఆత్మసాక్షాత్కారమునకు దారిని మనమే వెతుకుని ప్రయాణమును సాగించవలెను. నిత్యానిత్యములకు భేదములు తెలుసుకుని ఇహలోక పరలోకములలోని విషయ సుఖములను త్యజించి మన బుద్ధిని మనసును స్వాధీనమందుంచుకుని మోక్షమునకై కాంక్షించవలెను. ఇతరులపై ఆధారపడుటకంటే మన స్వశక్తి అందే మనకు పూర్తి నమ్మకము ఉండవలెను. ఎప్పుడైతే మనము నిత్యానిత్యములకు గల భేదమును పాటించదము, ప్రపంచము అబద్ధమని తెలుసుకునేదము, దానివలన ప్రపంచ విషయములతో మోహము తగ్గి మనకు నిర్వ్యామోహము కలుగును. క్రమముగా గురువే పరబ్రహ్మ స్వరూపమనియు కావున వారొక్కదే నిజమనియూ గ్రహించదము. వారు ఈ జగత్తును జయించిన వారును, ప్రపంచమునకు అతీతులును అప్పుడు వారిని ప్రతి జీవరాశి అందు చూడగలిగి పూజించదము. ఇదియే అద్వైత భజనము లేదా పూజ. ఎప్పుడైతే మనము బ్రహ్మమును లేదా గురుని హృదయపూర్వకముగా ధ్యానించదమో మనము కూడా వారిలో ఐక్యమై ఆత్మసాక్షాత్కారమును పొందెదము. వేయేలా గురువునామం జపించడం వలనను వారి స్వరూపముని మనమును నుంచుకుని ధ్యానించుట చేతను వారిని సర్వజంతుకోటియందు చూచుటకు అవకాశం కలుగును. మనకది శాశ్వతానందమును కలుగజేయును. ఈ దిగువ కథ దీనిని విశదీకరించును. కాకాసాహెబ్ సంశయము, ఆనందరావు అనుభవము. కాకాసాహెబ్ దీక్షితును ప్రతిరోజు శ్రీ ఏకనాథుడు వ్రాసిన గ్రంథములను అనగా భాగవతమును, భావార్థ రామాయణమును చదువుటకు బాబా ఆదేశించెను. బాబా సమాధికి పూర్వము కాకాసాహెబ్ దీక్షిత్ ఈ గ్రంథములను చదువుచుండెను. బాబా సమాధి చెందిన తర్వాత కూడా అట్లే చేయుచుండెడు వారు. ఒకనాడు ఉదయము బొంబాయి చౌపాటీలోనున్న కాకా మహాజన్ ఇంటిలో కాకాసాహెబ్ దీక్షిత్ ఏకనాథ భాగవతం చదువుచుండెను. శ్యామా కాకా మహాజనీ కూడా అతడు ఉండి శ్రద్ధతో భాగవతమును వినుచుండిరి. దీక్షిత్ ఏకాదశ స్కందములోని ద్వితీయాధ్యాయమును చదువుచుండెను. అందు వృషభ కుటుంబములోని నవనాథులు లేదా సిద్ధులకు కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, అవిర్హోత్ర, ద్రుమిళ, చెమన్ మరియు కరభాజన్లు భాగవత ధర్మసూత్రములను జనక మహారాజుకు చెప్పుచుండిరి. జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని అడిగెను. వారొక్కొక్కరు సంతృప్తికరమైన సమాధానములిచ్చిరి. అందులో మొదటివాడకు కవి భాగవత ధర్మమును బోధించెను. హరిభక్తుల లక్షణములను, అంతరిక్షుడు మాయను దాటుటను, పిప్పలాయనుడు పరబ్రహ్మమును, అవిర్హోత్రుడు కర్మను, ద్రుమిణుడు భగవంతుని అవతారములను, వారి లీలలను, చమన్ భక్తుడు కానివాడు చనిపోయిన పిమ్మట పొందు స్థితిని, కరభాజనుడు యుగయుగములందు భగవంతుని ఉపాసించు వేరువేరు విధానములను సంతృప్తికరముగా బోధించిరి. వాని సారాంశమేమనా, కలియుగములో మోక్షం పొందుటకు ఒక్కటే మార్గము కలదు. అదేమనా గురుని లేదా హరిపాదార విందములను స్మరించుట. పారాయణ ముగించిన పిమ్మట కాకాసాహెబ్ నిరుత్సాహముతో శ్యామతో నిట్లనియే, నవనాథుడు భక్తి విషయమై చెప్పినది ఎంత అద్భుతముగా ఉన్నది, దానిని ఆచరించుట ఎంత కష్టము. నవనాథులు పూర్ణజ్ఞానులే కానీ మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలవునా? అనేక జన్మలెత్తలను మనము దానిని సంపాదించలేము. అట్లయినా మనకు మోక్షం వచ్చుటెట్లు? కాబట్టి అట్టి దానిని మనం ఆశించరాదు అని తెలియచున్నది. కాకాసాహెబ్ నిరుత్సాహము, నిరాశలు,
శ్యామ ఇష్టపడలేదు. వెంటనే అతడిట్లనెను, ఎవరైతే వారి అదృష్టవశముచే బావా వంటి ఆభరణమును పొందిరో అట్టివారు నిరాశ చెంది ఏడుచుట విచారకరమైన సంగతి. వారికి బాబాయందు నిశ్చలమైన విశ్వాసమై ఉండచో వారు నిరాశ చెందనేలా. నవనాథుల భక్తి బలమైనదై ఉండవచ్చును, కానీ మనది మాత్రం ప్రేమానురాగములతో నిండి ఉండలేదా? హరినామస్మరణము, గురునామస్మరణము మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పి ఉండలేదా? అట్లయినచో భయమునకు కానీ ఆందోళనకు కానీ అవకాశమేది? శ్యామ చెప్పిన ఈ సమాధానముతో కాకాసాహెబ్ సంతృష్టి చెందలేదు. నవనాథుల భక్తిని పొందుటెట్లు అని మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుగా నుండెను. ఆ మరుసటి ఉదయమే ఈ క్రింది అద్భుతము జరిగెను. ఆనందరావు పాకాడే అనవాడు శ్యామాను వెతకుచూ పురాణ కాలక్షేపం జరుగుతున్న స్థలమునకు వచ్చెను. కాకాసాహెబ్ భాగవతం చదువుచుండెను. పాకాడే శ్యామాకు దగ్గరగా కూర్చుండి అతడి చెవిలోనేమో చెప్పుచుండెను. అతడు మెల్లగా తాను కాంచిన స్వప్న దృశ్యమును శ్యామాకు చెప్పుచుండెను. ఇది పురాణ కాలక్షేపమునకు కొంచెం ఆటంకం కలుగజేశెను. కాకాసాహెబ్ పురాణము చదువుట మాని విషయమేమని అడిగెను. శ్యామ ఇట్లు నుడివెను, నిన్న నీ సంశయమును తెలిపితివి, దానికి సమాధానం ఇదిగో. బాబా పాకాడేకు చూపిన స్వప్న దృశ్యమును వినుము. రక్షకమైన భక్తిగాక వేరేదేనూ దీనిని సాధించలేదు. గురుని పాదములు భక్తితో ధ్యానించిన చాలును అని బాబా నొక్కి చెప్పి ఉన్నారు. అందరూ ముఖ్యంగా కాకాసాహెబ్ ఆ దృశ్యమును వివరముగా వినగోరిరి. వారి కోరిక ప్రకారము పాకాడే ఆ దృశ్యమును ఈ క్రింది విధముగా చెప్పనారంభించెను. లోతైన సముద్రములు నడుము వరకు దిగి అతడు నిల్చెదిని హఠాత్తుగా నతడు సాయిబాబాను చూచెదిని. రత్నములు తాపిన చక్కని సింహాసనముపై బాబా కూర్చుని ఉండెను. వారి పాదములు నీటిలో నుండెను. బాబా స్వరూపమును చూచి మిగులు ఆనందించెదిని. అది నిజము వలె నుండెనే కాని స్వప్నం వలె కానరాకుండెను. దాని నేను స్వప్నము అని అనుకునలేదు. మాధవరావు కూడా అతడు నిలిచి ఉండెను. శ్యామ ఆనందరావు బాబా పాదములపై పడుము అని సలహానిచ్చెను. నాకు కూడా నమస్కరించవలనే ఉన్నది, కానీ వారి పాదములు నీటిలోనున్నవి కనుక నా శిరస్సును వారి పాదములపై ఎట్లుంచగలను, నేను నిస్సహాయుడెను అని నేనంటిని. అది విని అతడు బాబాతో ఇట్లనెను, ఓ దేవా, నీటిలోనున్న నీ పాదములను బయటకు తీయము. వెంటనే బాబా తన పాదములను బయటకు తీసిరి. క్షణమైనను ఆలస్యము చేయక నేను వారి పాదములకు మృక్కితిని. దీనిని చూచి బాబా నన్ను దీవించి ఇట్లనెను, ఇక పొమ్ము, నీవు క్షేమమును పొందెదవు. భయము కానీ ఆందోళన కానీ అవసరము లేదు. శ్యామకు పట్టుపంచి ఒకటి దానము చేయము, దానివల్ల మేలు పొందెదవు. బాబా ఆజ్ఞానుసారము పాకాడే పట్టు ధోవతిని తెచ్చెను. మాధవరావుకి ఇవ్వవలసింది అని కాకాసాహెబ్ను వేడెను. శ్యామ అందులో కొప్పుకొనలేదు. ఏలన బాబా తనకు అట్టి సలహానివ్వలేదు కనుక. కొంత వివాదం జరిగిన పిమ్మట కాకాసాహెబ్ చీట్లు వేసి తెలుసుకున్నట్టుకు సంమతించెను. సంశయ విషయములందు చీటీ వేసి సంశయమును తీర్చుకునుట కాకాసాహెబ్ స్వభావము. పుచ్చుకొనుము, నిరాకరించుము అని రెండు చీటీలు రాసి బాబా పాదుకల వద్ద పెట్టిరి. ఒక బాలునితో అందులో ఒక దానిని తీయించిరి. పుచ్చుకొనుము అని చీటి ఎంచుడిచి మాధవరావుకు దోవతి ఇచ్చిరి. దానిని శ్యామ అంగీకరించెను. ఇద్దరునూ సంతృష్టి చెందిరి. కాకాసాహెబ్ సంశయము తీరెను. ఇతర యువకుల మాటలను కూడా గౌరవించవలసినని ఈ కథ ప్రబోధించుతున్నది. కానీ మన తల్లియకు గురువునందు పూర్ణమైన భక్తి విశ్వాసములు ఉండవలెను. వారి బోధల ప్రకారం నడవవలెను. ఎందుకనగా మన కష్టసుఖములు ఇతరుల కంటే వారికే బాగుగా తెలిసి ఉండును. నీ హృదయ పలకమందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుము. ఈ లోకములో అనేక మంది యోగులు కలరు, గాని మన గురువు అసలైన తండ్రి. ఇతరులు అనేక సుబోధలు చేయవచ్చును, కానీ మనము మన గురువు యొక్క పలుకులను మరవరాదు. వేయేలా హృదయపూర్వకముగా నీ గురువును ప్రేమించుము. వారిని సర్వస్వ శరణాగతి వేడుము. భక్తితో వారి పాదములకు మొరుకుము. అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరము లేదు. కొయ్యపల్లె మంచము బాబాదే, మహల్సాపతిది కాదు. ఈ ప్రస్తావన ఏమన్నా బాబాయ్ షిరడి చేరిన కొద్ది కాలమునికి నాలుగు మూరల పొడవు ఒక జానుడు వెడల్పు గల కొయ్యబల్ల మీద నాలుగు చివరలా నాలుగు దీపప్రమిదలు పెట్టి దానిపై పండుకునివారు. కొన్నాళ్లు గడిచిన పిమ్మట బాబా దానిని విరిచి ముక్కలు చేసి పారవేశెను. ఒకనాడు బాబా దాని మహిమను కాకాసాహెబ్కు వర్ణించి చెప్పుచుండెను. ఇది విని అతడు బాబాకిట్లనికే, మీకింకనూ కొయ్యబల్ల ఎందు మొక్కువన్నచో ఇంకొక బల్ల మీ కొరకు మసీదులో వ్రేలాడ వేసేదెను. దానిపై మీరు సుఖముగా నిద్రించవచ్చును. అందుకు బాబా ఇట్లనెను, మహల్సాపతిని దిగువ విడిచి నేనొక్కడినే పైన పండుకున్నట్టుకు ఇష్టం లేదు. కాకాసాహెబ్ ఇట్లనెను, మహల్సాపతి కొరకు ఇంకొక బల్లను తయారు చేయించదును. బాబా అతడిట్లు బల్లపై పరుండగలడు? బల్లమీద అంత ఎత్తున పడుకుంటే సులభమైన పని కాదు. ఎవరి మిక్కిలి పుణ్యవంతులో వారే పడుకొనగలరు. ఎవరైతే కళ్ళు తెరిచి నిద్రించగలరో వారికే అది వీలగును. నేను నిద్రపోవనప్పుడు మహల్సాపతి నా ప్రక్కన కూర్చుండి తన చేయి నా హృదయంపై నుంచుమనదెను. అచ్చటి నుంచి వచ్చు భగవన్నామస్మరణమును వినుమనదను. నేను పండుకొనుచు నన్ను లేవగొట్టుమనదను. దీనినే అతడు నెరవేర్చలేకున్నాడు. నిద్రతో కునుకుపాట్లు పడుచుండెను.
పడుచుండును. నా హృదయంపై వాని చేతి బరువును గమనించి ఓ భగత్ అని పిలిచేదను. వెంటనే కండ్లు తెరిచి కదలను. ఎవడైతే నేలపై చక్కగా నిద్రించలేడు, ఎవడు కదలలేకుండా ఉండలేడు, ఎవడు నిద్రకు సేవకుడు, వాడు ఎత్తైన బల్ల మీద ఎట్లు పండుకొనగలడు అనెను. అనేక పర్యాయములు బాబా తన భక్తుల ఎందు ప్రేమచే ఇట్లనెను. మంచిగాని చెడ్డ కాని ఏది మనదో అది మన దగ్గరున్నది, ఏది ఇతరులదో అది ఇతరుల వద్ద ఉన్నది. 45వ అధ్యాయము సంపూర్ణము. ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. స్వస్తి.